Jeremiah 33rd chapter and the 6th verse. Behold, I will bring it health and cure, and I will cure them, and will reveal unto them the abundance of peace and truth. இதோ நான் அவர்களுக்கு சௌக்கியமும் ஆரோக்கியமும் வரப்பண்ணி அவர்களை குணமாக்கி அவர்களுக்கு பரிபூர்ண சமாதானத்தையும் சத்தியத்தையும் வெளிப்படுத்துவேன். நேரு தானிக்கு ஆரோக்கியமனும் ஸ்வஸ்தத்தனும் மரலா ரப்பிஞ்சுன்னானும் వారిని స్వస్థపరుస్తున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను. కత్రాయు దేవన్ మనిషికి సీరదానే కార్యముల గురించి దాని తీర్చి చేసి దేవుడైన యెహోవా మనుషులకు చేయ కార్యములను ప్రవక్త ఇక్కడ తెలియజేస్తున్నాడు. హియర్ ద ప్రొఫెట్ స్పీక్స్ అబౌట్ వాట్ ద లార్డ్ గాడ్ డస్ టు మ్యాన్. మనుషుని పలు విధమైన తేవి ఉడేవనాయ్ కానబడుగురా. మనుషుడు పలు విధములైన అవసరతలను కలిగిన వాడయ్యున్నాడు. మ్యాన్ హాస్ వేరియస్ నీడ్స్. ఇందేడతలే మనుషునికి తేవయాన మూడు ముఖ్య కార్యముల గురించి తీర్చి పేసుదనం కాదు. ఈ స్థలములో మనుషునికి అవసరమైన మూడు కార్యములను ప్రవక్త తెలియజేస్తున్నాడు. ద ప్రొఫెట్ స్పీక్స్ ఆఫ్ త్రీ థింగ్స్ విచ్ మ్యాన్ నీడ్స్. ఒవ్వరు మనిదను ఇంత నాటిలే అది అనుభవించ వేండిది అవసరం. ప్రతి మనుషుడు ఈ దినములందు వీటిని అనుభవించట అవసరమైనది. ఇట్ ఇస్ ఎసెన్షియల్ దట్ ఎవ్రీ మ్యాన్ ఎక్స్పీరియన్స్ దిస్ ఇన్ దీస్ డేస్. ఒవ్వరు మనిదను తన జీవితలే అవలే అనుభవించాలంటే అవన జీవ్యం దేవ సమూహత ఆశీర్వాదమై కాణం. ప్రతి మనుషుడు ఈ కార్యములను అతని జీవితము ఆశీర్వాదకరముగా ఉండదు. ఇఫ్ ఎ మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ దీస్ థింగ్స్ హిస్ లైఫ్ విల్ బి ఎ బ్లెస్సింగ్ ఇన్ ద ప్రెసెంట్. మనుషుడు నిలవరిచి అరిగి అవనకు ఉదవి వల్లమిడుగురారు. దేవుడైన యెహోవా మనుషుని యొక్క స్థితిని ఎరిగి సహాయం చేయ సమర్థుడై ఉన్నాడు. లార్డ్ గాడ్ నోయింగ్ ద నీడ్ ఆఫ్ మ్యాన్ హీ ఇస్ ఏబుల్ టు హెల్ప్. మనుషుడు నిలవరిచి అరిగి మనుషుని ఉదవి చేయకూడియొరువర్ యేసు మాత్రం. మనుషుని యొక్క స్థితిని ఎరిగి సహాయం చేయగలిగిన వాడు యేసు మాత్రమే. జీసస్ ఇస్ ది ఓన్లీ పర్సన్ హూ అండర్స్టాండ్స్ ద నీడ్స్ ఆఫ్ మ్యాన్ అండ్ హూ కెన్ హెల్ప్ మ్యాన్. వాసికర వేళయే మొదలవదాహ అవనకు పరిపూర్ణ సమాధానత్తె కట్టలేడువేని చెడు. ఈ స్థలములో మొట్టమొదటిగా అతనికి పరిపూర్ణ సమాధానం ఇచ్చుదును అని చెబుతున్నాడు. హియర్ ది లార్డ్ సేస్ ఐ విల్ గివ్ మ్యాన్ అబండెన్స్ ఆఫ్ పీస్. రెండవది అవనకు సౌఖ్యతయం ఆరోగ్యతయం వరపొందువేనని చెడు. రెండవదిగా స్వస్థతను ఆరోగ్యమును కలుగు చేయుదును అని చెబుతున్నాడు. సెకండ్లీ గాడ్ సేస్ ఐ విల్ బ్రింగ్ ఇట్ హెల్త్ అండ్ క్యూర్. మూడవది అవనకు పరిపూర్ణ సత్యతే వెళ్ళిపెడుతుంది అని చెప్పి. మూడవదిగా సంపూర్ణ సత్యమును బయల్పరచుదురు అని చెప్తున్నాడు. థర్డ్లీ ఐ విల్ రివీల్ టు హిమ్ ది అబండెన్స్ ఆఫ్ ట్రూత్. ఇంత మూడు కార్యములే మనిషి తన జీవితంలో అనుభవించే ఈ మూడు కార్యములను మనుషుడు తన జీవితంలో అనుభవించవలసి ఉన్నాడు. మ్యాన్ మస్ట్ ఎక్స్పీరియన్స్ దీస్ త్రీ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్. కార్యములు నిలవరిచిన ఆమెకి గావనిప్పుమెంటాల్ అవన్ సమాధానం అచ్చ నిలమేలే కానపడదు. మనుషుని యొక్క స్థితిని చూసిన ఎడలా సమాధానము లేని స్థితిలో కనబడుతున్నాడు. ఎగ్జామిన్ ద స్టేట్ ఆఫ్ మ్యాన్ టుడే హీఈస్ విదౌట్ పీస్. కతరికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. పరిపూర్ణ సమాధానత్తై మనిషిని పెట్టుకుల వేండుమంచి అవన్ విరుంబుగురాన్. ఆనాల్ తన్నాల ముందు సంపూర్ణ సమాధానమును పొందవల్లని కోరుచున్నాడు, ఆయనను అసాధ్యమవుతున్నది. మ్యాన్ డిజైర్స్ అబండెన్స్ ఆఫ్ పీస్ బట్ ఈస్ అనేబుల్ టు ఆబ్టెయిన్ ఇట్. సమాధాన మార్గం వేండుమంచి అవన్ విరుంబుది ఉండు, ముయచ్చిక్కదు ఉండు. అదుకాక అవన్ క్రియేసిరాన్. ఆనాల్ అవనాల పెట్టుకుల ముడియదు. సమాధానంతో ఉండవల్లని కోరుచున్నాడు, ప్రయాసపడుతున్నాడు, కానీ దానిని పొందలేకపోతున్నాడు. మ్యాన్ వాంట్స్ టు బి ఇన్ పీస్ అండ్ హి స్ట్రైవింగ్ అండ్ లేబరింగ్ ఫర్ ఇట్ బట్ హిస్ అనేబుల్ టు గెట్ ఇట్. ఇంటికి పెరిగ మనుషుల సమాధానత గురించి పేర్చుకున్నారు, ఆనాలు అవర్లకుండే సమాధానం. అనేక గొప్పవారు సమాధానం గురించి మాట్లాడుదురు, ఆయనను పొందలేకపోతున్నారు. ఏడ్చుకుంటాను సమాధానం ఇల్లాదురు నిలవరిత్తదా అవన్ కానపడుతా. ప్రతి మనుషుడు సమాధానం లేని స్థితిలోనే కనబడుతూ ఉన్నాడు. యు కెన్ టేక్ ఎనీ మ్యాన్ బట్ హీ లాక్స్ ది స్పీచ్. ఎప్పుడు అవనడి సమాధానత్తు ఇడందానించి అవనకు తెలియదు. ఏ విధముగా సమాధానమును కోల్పోయినో తెలియకున్నది. అండ్ హీ డజంట్ నో అస్ టు హౌ హీ హస్ లాస్ట్ ది స్పీచ్. ఎప్పుడు సమాధానత్తు తెచ్చుకొల్వదంటూ అవనకు తెలియామలిరుక. ఏ విధముగా సమాధానమును పొందవలనో కూడా ఎరుకక ఉన్నాడు. అండ్ హీస్ ఆల్సో ఇగ్నరెంట్ నాట్ నోయింగ్ హౌ టు గెట్ బ్యాక్ టు స్పీచ్. మనుషుని సృష్టించబోదు అవన్ పరిపూర్ణ సమాధానత్తు ఉడేవనాయి కాణ. దేవుడు మనుషుని సృజించినప్పుడు సంపూర్ణ సమాధానంతో కనబడిన. వెన్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ హీ హాడ్ పర్ఫెక్ట్ పీస్. పూర్ణ సమాధానత్తోడే అవన వాక్యం నడుతున్నానని నాం కాణ. సంపూర్ణ సమాధానంతో జీవించనని చదువుతున్నా. వి కెన్ సీ హౌ హీ లివ్డ్ ఇన్ పర్ఫెక్ట్ పీస్. కతరికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. సమాధానత్తే అవన ఇడంద.
ఈ సమాధానమును అతడు పోగొట్టుకుని ఉన్నాడు. బట్ హి లాస్ట్ దట్ పీస్. ఆ సమాధానత విడక కారణమేన్న సమాధానమును పోగొట్టుకొనుటకు కారణమేవి? వాట్ ఇస్ ద రీజన్ ఫర్ విచ్ మ్యాన్ లాస్ట్ దట్ సమాధానత విడక కారణమేన్నదెంటి మొదలవదు మనిదన్ పడిచేయడో. మనుషుడు సమాధానమును పోగొట్టుకుంటా కారణమేమో నేర్చుకోవాల్సి ఉన్నాడు. వి నీడ్ టు ఫస్ట్ స్టడీ ద కాస్ బై విచ్ మ్యాన్ లాస్ట్ సమాధానమచ్చ మచ్చవనాక దేవుని మనిదన సృష్టితారా? సమాధానం లేని స్థితిలో దేవుడు మనుషుని సృజించను. డిడ్ గాడ్ క్రియేట్ మ్యాన్ విదౌట్ పీస్? లేదు. పూర్ణ సమాధానత్తుడేవనాక తాను దేవునవని సృష్టి. సంపూర్ణ సమాధానంతోనే దేవుడు అతనిని సృజించను. సమాధాన కురైవు వర కారణమెన్న సమాధానత్తు ఏ నిడంద అతనిలో సమాధానం యొక్క లోపము కలిగి పోగొట్టుకుంటకు కారణమేమి? ఇఫ్ దట్ బి సో, వై డిడ్ హి లూస్ దిస్ పీస్? సమాధానత్తు ఇళక కారణమెన్నవెంటాల్ అవనుకులే పాపం ప్రవేశించు నిమిత్తమే. సమాధానమును పోగొట్టుకుంటే కారణము పాపము ప్రవేశించుట వలన. ఇట్ ఇస్ బికాజ్ సిన్ ఎంటర్డ్ ఇంటూ మ్యాన్ హి లాస్ట్ దిస్. దేవవచనం చెల్లికరదు దుర్మార్గునికి సమాధానం ఇల్లే. వాక్యము చెబుతున్నది దుష్టునికి సమాధానము లేదు అని. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ద వికెడ్ హస్ నో పీస్. పూర్ణ సమాధానత్తుడేవనాక వాళ్క నడత్తిన మనిదనుకులే పాపం ప్రవేశించు నిమిత్తమాక సమాధానం ఇల్లాద నిలవరత్తుకుల్ అవన్ వందరుక. సంపూర్ణ సమాధానముతో సృజించబడిన మనుషుడు పాపము ప్రవేశించినప్పుడు సమాధానము లేని స్థితిలోనికి వచ్చి ఉన్నాడు. అధ్యాయం 21వ వచనం వాచికంబడు అవనికి సమాధానం ఇల్లే ఏంటి కర్త సొడిగిరా. యెషయా 57:21లో అతనికి సమాధానము లేదు అనే వాక్యం. In Isaiah 57:21 God says there is no peace to the wicked. There is no peace, saith my God, to the wicked. దుర్మార్గునికి సమాధానం ఇల్లే ఏంటి అని దేవుని చెల్లిగా. దుష్టునికి సమాధానం లేదని నా దేవుడు సెలవిస్తున్నాడు. సమాధానం ఇల్లే ఏనంటే అవన్ తుర్క్రియల చేరది నిమిత్తమాక సమాధానం ఇళ్ళందిరుకరా. దుష్టునిలో సమాధానం లేదు కారణమేమనగా దుష్ట క్రియల మూలముగా సమాధానమును పోగొట్టుకుంటున్నాడు. సమాధానమట్ట నిలవరత్తిలే జీవిత్తు తనే అళితు కొల్వదు అవనే సృష్టిత దేవునుడ విరుపమల్లే. సమాధానము లేని స్థితిలో కనబడి జీవితమును నాశనం చేసుకున్నట దేవునికి ఇష్టం లేదు. ఇట్ ఇస్ నాట్ ద డిజైర్ ఆఫ్ గాడ్ హు క్రియేటెడ్ హిమ్ దట్ హి షుడ్ కంటిన్యూ ఇన్ దిస్ వికెడ్ వర్క్స్ ఇన్ ఎ పీస్లెస్ స్టేట్. ఎంత మనిషిని సమాధానమట్ట నిలవేలే కనబడుదురా. సర్వలోకమును చూసినప్పటికీ మనుషుడు సమాధానం లేని స్థితిలో కనబడుతూ ఉన్నాడు. You can take the whole world and you can see mankind in a state without peace. పడిచోనికం పడియాదవనికం సమాధానం ఇల్లే. చదివిన వానికో చదువు లేని వానికి కూడా సమాధానం లేదు. Whether educated or illiterate, they have no peace. అవన్ సమాధానత పెట్టుకొల్వదుర్కాగ ప్రయాసపడుగురాను. ఆనాల్ సమాధానం అవన్ పెట్టుకొల్ల ముడియవు. సమాధానమును పొందవల్లని ప్రయాసపడుచున్నాడు అయినను పొందలేకపోవచ్చు ఉన్నాడు. He is striving to get peace, but they are unable to obtain. అదుకాగ అనేక క్రియలే అవన్ చేయుగురా. దాని నిమిత్తమై పలు క్రియలను చేయించు ఉన్నాడు. And he is doing many works to get this peace. పాప క్రియల నిమిత్తమాక సమాధానమైన వాళ్ళకి చేయలామంటే అవన్ యోచిక్కురా. పాప క్రియల మూలముగా సమాధానంతో జీవించగలను అని తలంచుతూ ఉన్నాడు. Continuing in his wicked works, he thinks he can live his life in peace. పాప క్రియలే అవన్ చేయ అవన్ సమాధానత్తు ఇళ్ళందుకుంటే ఇరుకురా. ఎంతగా పాప క్రియలను చేస్తున్నాడో అంతగా అతడు సమాధానమును పోగొట్టుకుంటున్నాడు. అవన పాప క్రియలు విడుదల పెట్టాల్ తాను అవన్ సమాధానత్తు అడయలామంటే అవనకు తెలియామల్ ఇరుకురా. పాప క్రియలను విసర్జించినప్పుడే సమాధానమును పొందగలనని అతడు ఎరగకుండా ఉన్నాడు. సమాధానం చెందిన మీద మనిదిని విట్టుబడువదు దేవునడు విరుపుమల్లే. అదిలాల అవనకు సమాధానత్తు కొడుకుంబడికి అవరు ఉలగత్తుకు వందారంటూ వాసిక్కురావు. సమాధానం లేని స్థితిలో మనుషుల్ని వదిలిపెట్టడం దేవునికి ఇష్టం లేదు. సమాధానం ఇచ్చుటకై ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఇట్ ఇస్ నాట్ ద డిజైర్ ఆఫ్ గాడ్ టు లీవ్ మ్యాన్ ఇన్ దిస్ పీస్లెస్ స్టేట్. దట్ ఇస్ వై గాడ్ కేమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ హిమ్. అదిలాల అవరు వెళ్ళిపోడు పోదు అవరే కురితి నాం వాసిక్కురావు. అవరు సమాధాన ప్రభువాగ వెళ్ళిపోయినా ఆయన ఈ లోకంలో బయలుపడినప్పుడు చదువుతున్నాము సమాధాన ప్రభువుగా బయలుపడినాయి. అవర్ సమాధాన ప్రభు వంటి అవరి కురితి వాసిక్కురావు. ఆయన సమాధాన ప్రభు అని చదువుతున్నాం. హీ ఇస్ కాల్డ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఒవ్వరు మనుషులకు సమాధానత్తి కొడుకుర సమాధాన ప్రభువాగ అవరు ఉలగత్తెల వెళ్ళిపోయినా. ప్రతి మనుషునికి సమాధానం ఇచ్చినట్టు
సమాధాన ప్రభువుగా ఈ లోకములో బయలుపడారు. సమాధానం ఇల్లాత మనిదని అవర్ అడిగ ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు సమాధానం లేని వాణిని తన యొద్దకు పిలిచి ఉన్నాడు. While he was in the world, he called man to him. அவர் நல்ல சேவகராய் சுற்றி திரிந்தார். ஒவ்வொருத்தருடைய நிலவரத்து கேட்டபடி அவர் உதவி செய்தார். மேலுள்ள చేసు సంచరించి ప్రతి వారికి తగినట్లుగా సహాయం చేశారు. He went about doing good and helped everyone according to their need. வரதுக்கு பார சுபக்ரலி எல்லாரும் வினடத்தில் வாருங்கள் என்று அவர் சொன்னார். பிரயாசப்படி பாரம் மோதுச்சுன வாரலாரா நா யொத்துக்கு ரண்டி అని పిలిచి ఉన్నాడు. He said only that labor and our heavy laden come to me. ஒவ்வொருத்தரும் அழைத்து அவர் சமாதானத்தை கட்டளையிட்டார். பிரதி ஓரனை பிளச்சி ஆயன சமாதானமனு இச்சி உன்னாடு. He called everyone unto him and granted them rest. அதனால்தான் அவர் அவர்களை பார்த்து பேசும்போது என் சமாதானத்தை உங்களுக்கு கொடுக்கிறேன் என்று சொன்னார். அங்குள்ளே செப்பி உன்னாடு நான் சமாதானமனு மீக்கு சொன்னானு. That is why he told them, my peace I give unto you. கத்ராய் கிறிஸ்து தம்முட சமாதானத்தை மனுஷனை கொடுக்க. பிரபு ஆயன கிறிஸ்து தன சமாதானமனு மனுஷனுக்கு இச்சி உன்னாடு. Christ Jesus gives his peace to man. சகோதரி என் கிருவிலே கத்ராய கிறிஸ்து தம்முட சமாதானத்தை உன் ஜீவியத்தில் தர அவர் வாஞ்சிக்கிறார். நம்ம வினச்சுன சகோதரர்களாரா பிரபு ஆயன கிறிஸ்து తన సమాధానమును మీ జీవితములో ఇవ్వవలని కోరుచున్నాను. Dear brother, dear sister, the Lord Jesus wants to give his peace to you this evening. యోహాను 14వ అధ్యాయం 27వ వచనத்தை வாசிக்கும்போது என் சமாதானத்தை உங்களுக்கு கொடுக்கிறேன் என்று அவர் சொன்னார். యోహాను 14వ అధ్యాయం 27వ వచనములో నా సమాధానమును మీకు ఇచ్చుచున్నాను అని చెప్పెను. In John 14 verse 27 we see he says, my peace I give unto you. సమాధానத்தை உங்களுக்கு வைத்து போகிறேன். என்னுடைய சமாதானத்தையே உங்களுக்கு கொடுக்கிறேன். உலகம் கொடுக்கிற பிரகாரம் நான் உங்களுக்கு கொடுக்கிறதில்லை. உங்கள் இருதயம் கலங்காமலும் பயப்படாமலும் இருப்பதாக. Peace I leave with you, my peace I give unto you. Not as the world giveth, give I unto you. Let not your heart be troubled, neither let it be afraid. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడే లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. என் சமாதானத்தை உங்களுக்கு கொடுக்கிறேன். நா சமாதானமனோ மீக்கு இச்சுச்சுனா. மை பீஸ் ஐ கிவ் ஆன் டு யூ. சமாதானம் இல்லாத ஒவ்வொரு மனிதனையும் பார்த்து கிறிஸ்து சொல்லுகிறார், என் சமாதானத்தை உங்களுக்கு தரி. சமாதானம் லேனி ప్రతి వారిని చూసి క్రీస్తు సెలవిచ్చిన దేవునగా నా సమాధానమును ఇచ్చుచున్నాను. Looking at every man who lacks this peace, Jesus says, my peace I give unto you. யாரெல்லாம் இங்கே சமாதானம் இல்லாதவர்களாய் காணப்படுகிறீர்களோ கத்ராய் கிறிஸ்து தம்முட சமாதானத்தை உங்களுக்கு தர விரும்புகிறார். சமாதானம் லேன ஸ்தித்திலோ உள்ள வாரந்தர்க்கு பிரபு ஆயன கிறிஸ்து சமாதானமును இவ்வளவு கோருச்சுனார். To those who are without peace here this evening, the Lord Jesus wants to give his peace. சமாதானத்தை நீங்கள் எப்படி பெற்றுக்கொள்ள முடியும்? ஈ சமாதானமுன நீர் ஏ விதமாக பொந்தகலரு? How can you receive his peace? உங்களுடைய பாவ ஜீவியத்தை விட்டு நீங்கள் விலக வேண்டும். நீ பாப ஜீவிதமுனோ நுண்டி பைட்டுக்கு ராவலனு. You must give up your sinful life. துன்மார்க்கனுக்கு சமாதானம் இல்லை என்று தேவவசனம் சொல்லுகிறது. துஷ்டலுக்கு சமாதானம் லேதனி வாக்கியம் சொல்லுகிறது. The Lord God says there is no peace to the wicked. உங்கள் ஜீவியத்திலே துன்மார்க்கமாக அல்லாவிட்டால் பாவ ஜீவியம் காணப்படுகிறது. அதிலிருந்து நீ விடுதலை பெற வேண்டும். நீலோ துஷ்டத்துவமும் పాపము కనబడుచున్నది, దానిలో నుండి విడుదలను పొందవలెను. You are living a sinful life and you need to be delivered from that first of all. సమాధాన జీవితకగే ఎత్తునియో కెట్ట వళకు వళకుల నిసియా. నీ సమాధానం నిమిత్తమై పలువిధములైన చెడ్డ అలవాట్లను అలవర్చుకొని ఉన్నావు. In order to obtain peace you are indulging in so many evil habits. ఎత్తునియో పాప క్రియలకు నీ అడిమయాగ కానపడుతున్నావు. అనేక పాప క్రియలకు బానిసవై ఉన్నావు. యు ఆర్ ఎన్స్లేవ్డ్ బై సో మెనీ వికెడ్ వర్క్స్. మనిషిన్ పాపతుకు అడిమయా ఇక్రానించి దేవవసనం చెల్లదు. మనుషుడు పాపమునకు బానిసై ఉన్నాడని వాక్యము చెప్పుచున్నది. The word of God says that man is a slave to sin. పాపం చేయువాడు పాపతుకు అడిమయా ఇక్రానని యేసు చెప్పాడు. పాపము చేయువాడు పాపమునకు దాసుడని యేసు సెలవిచ్చెను. Jesus said he that committed sin is a servant of sin. ఉండే జీవితలే నీ పాప అడిమత్తనతిలిరుదు విడుదల వరుంబొలదు. நீ சமாதானத்தை நீ பெற்றுக் கொள்ளலாம். நீ ஜீவிதம் வந்து பாபு பாலிசத்துவலோ நுண்டி விடுதலை பொந்தினப்படு நிஜமான சமாதானமுனோ பொந்தகலவு. In your life when you are delivered from this bondage to sin you can find real peace. எப்படி நீ
పాప అడిమత్తనతిని విడుదల పరమనియ ఏ విధముగా నీవు పాపము బానిసత్వములో నుండి విడుదల పొందగలవు can you be delivered from this bondage to sin ఒడసుయమైచినాల పాప అడిమత్తనతిలే ఇరుంది నీ విడుదల పరమనియ నీ సొంత ప్రయత్నం వల్ల పాప బానిసత్వములో నుండి విడుదలను పొందలేవు your own effort or struggle you cannot be delivered ఒడసుయ బలత్తుకొండి పాప ముయచి పాపతిని నీ విడుదల పరమనియ నీ యొక్క సొంత బలముతో పాపములో నుండి విడుదలను పొందలేవు your own strength you cannot deliver yourself from this మనుషుడు పాపమునకు బానిసయున్నాడు మనిషిని రెండించే సిగరెట్ కడిమే ఆరడుగులు అందమైన మనిషి రెండించే సిగరెట్ దాసుడుగా ఉన్నాడు అడక్కి అవనాల ముడిగిరదిల్లే పాపం అవని ఆళుగ చేయ తన్ను ఆధీనపరుచుకుంటకు శక్తి లేదు పాపము పరిపాలన చేయచ్చు పాపం అవని ఆళుగ చేయవదై నాం కాణ ప్రతి మనుషుని పాపం ఉన్నది ఏలుబడి చేయచ్చు ఉన్నది எத்தனையோ முயற்சிகளை அவன் எடுக்கிறான் ஆனால் அவனுக்கு விடுதலை இல்ல பாபமுனோ நோண்டி விடுதலை பொந்துட்டக்கும் பல பிரயத்னங்கள் செய்யச்சுனோடு ஐனனு வீணு படுட்டுலேது he makes many attempts to be delivered but he's unable to அவன் புண்ணிய ஸ்தலங்களுக்கு போகிறான் ஆராதன ஸ்தலங்களுக்கு போகிறான் தேவனை ஆராதிக்கிறான் ஆனால் அவனுக்கு பாவத்தில் விடுதலை இல்ல அநேக புண்ணிய ஸ்தலங்களுக்கும் ఆరాధన స్థలములకు వెళ్ళుచున్నాడు ఆయనను పాపములో నుండి విడుదల లేదు he is going to places of pilgrimage and he is worshiping god but he has no deliverance from sin పాపమొని ఆలుగ చేయువదనాలే అవన్ అడిమయగవే ఇరుకరా పాపమతన్ని ఏలుబడి చేయటమన్న అతడు దాసుడుగానే ఉన్నాడు because sin reigns in his life he remains a slave క్రీస్తు ఒరువురు మాత్రం దాన్ அந்த அடிமத்தினத்திலே இருந்து உன்னை விடுதலை ஆக்க முடியும் கிறிஸ்து மாத்திரமே நின்னு பானிசத்துவனோ நுண்டி விடுதலை செய்யகலும் only Christ can deliver you from this bondage உன்னுடைய நிர்பந்தமான நிலவரத்தை உன்னை சிருஷ்டித்த தேவன் கண்டார் நீ தௌர்பாக்கிய ஸ்திதினி నిన్ను సృష్టించిన దేవుడు చూచి ఉన్నాడు గాడ్ హూ క్రియేటెడ్ యు హస్ సీన్ యువర్ రిచ్డ్ స్టేట్ పాప అడిమత్తనత్తు విడుదల పర முடியாமல் నిర్బంధమైన నిలవల తిరుకదై దేవుడు కండదనాలే తమ్ముడే ఒరే పేరాన కుమారనే ఇంద ఉలగుతు కనపినా పాప భానిసత్వములో దౌర్భాగ్య స్థితిలో నీ ఉండటం చూచి దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకమునకు పంపిన When God saw your wretched state, not being delivered from this bondage, God sent his only begotten అదిలా కాన పోస్తలం చెలిగిరా నా నిర్బంధమైన మనితన్ నార్ ఇంద పాప శరీరత్తు నిన్న విడివిక్క కూడో అందువలనే అపోస్తలుడు చెప్పుచున్నాడు దౌర్భాగ్యమైన వాడన్నాయను నన్ను ఎవరు ఈ శరీరంలో నుండి విడుదల చేయదురు దట్ ఇస్ వై ది అపోస్టల్ సేస్ ఓ రిచ్డ్ మ్యాన్ దట్ ఐ యామ్ హు కెన్ డెలివర్ మీ ఫ్రమ్ ది బాడీ ఆఫ్ దిస్ మూలమైన దేవుని స్తోత్రికిదేన అంటే అవర్ చెల్లిగ్రార్ ప్రభువైన క్రీస్తు మూలముగా నా దేవునికి స్తోత్రం చెల్లించున్నాను అంటున్నాను థాంక్ గాడ్ త్రూ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ అవర్ నిర్బంధమైన నిలవరతలే ఇరుంది క్రీస్తు అవరే విడుదలయాకి దౌర్భాగ్య స్థితిలో నుండి క్రీస్తు ఆయనను విడుదల చేయ క్రైస్ట్ డెలివర్డ్ హిమ్ ఫ్రమ్ దట్ రిచ్డ్ స్టేట్ సహోదరి సహోదరియే ఇంద కిరవలే ఉన్న అడిమత్తనతలే ఇరుంది క్రీస్తునే విడివిక సహోదరుడా సహోదరి నీ యొక్క బానిసత్వంలో నుండి క్రీస్తు నిన్ను విడుదల చేయ శక్తివంతుడయ్యున్నాడు బ్రదర్ సిస్టర్ క్రైస్ట్ ఇస్ ఏబుల్ టు డెలివర్ యు ఫ్రమ్ యువర్ బాడీ అడిమత్తనతలే అమిళ్ళు సమాధానమట్ట నిలయంతలే జీవికరే సహోదరిని సహోదరి పాప బానిసత్వంలో మునిగి సమాధానం లేని స్థితిలో ఉన్న సహోదరుడా సహోదరి బ్రదర్ సిస్టర్ లివింగ్ ఇన్ ఎ లైఫ్ ఇమ్మర్స్డ్ ఇన్ సిన్ వితౌట్ పీస్ ఉన్న తని జీవితంలో సమాధానం ఇల్లే నీ వ్యక్తిగత జీవితంలో సమాధానం లేదు నీ పర్సనల్ లైఫ్ ఉన్న కుటుంబ జీవితంలో సమాధానం ఇల్లే నీ కుటుంబ జీవితంలో సమాధానం లేదు నో పీస్ ఇన్ యువర్ ఫ్యామిలీ జీవితంలో సమాధానం ఇల్లే నీ యొక్క సాంఘిక జీవితంలో సమాధానం లేదు లైఫ్ ఇన్ ద కమ్యూనిటీ ఆఫ్ నో పీస్ అవగలిలే ఇంద కత్రాయి క్రీస్తుని విడివికి విరుంబగరా వీటిలో నుండి ప్రభు అయిన క్రీస్తు నిన్ను విడుదల చేయవాలని కోరుతున్నాను ఉన్ పాపత్తే అవర్ తన్ మేలు ఏర్చుకుంటా దాని నిమిత్తమై నీ పాపములను ఆయన తనపై హరించి ఉన్నాడు your sins upon himself unaka christu kalvarile maritha neelimithamai christu kalvarilo maraninchana oh you say christ died unaku maravendi thandanai avar thammele etchukonda nee yokka shiksha vidane aayana tharapai vaginchana the judgment which should have come upon you he took upon him kalvarilo oruvar siluvile thongikondirukkira kalvarilo okaru siluvilo velavarchuna someone hanging on the cross of calvary siluve unnode enna pesukirade siluvito em maatladuchunadi what is the cross unaku padi సమాధానంతో పడుకుంబడికి నాన్ సిలువేల మరిచే నీకు సంపూర్ణ సమాధానం ఇచ్చుటకై నేను సిలువలో మరణించితిని డైడ్ ఆన్ ద క్రాస్ టు గివ్ యు పర్ఫెక్ట్ పీస్ ఉన్నడి అడిమత్తనతిలే ఇరుని విడివిక్క
நான் உனக்காக சிலுவையில் மரித்தேன் என்று அவர் சொல்லுகிறார். நீ பாலசத்துவனோடு விடுதலை செய்ய நிமித்தமாய் நீ கொடுத்தே சிலுவனோ மரணிச்சதனே அனுசொன்னார். Says I died on the cross to give you perfect deliverance. சகோதரனே சகோதரியே உன் பாவமே கிறிஸ்துவ சிலுவையில் அறைந்ததென்று இன்றைக்கு நீ உணர்வாயாக. சகோதரா சகோதரி நீ பாவமே கிறிஸ்துவ சிலுவையில் அறைந்ததென்று நீ கிரகிச்சதுவாக. Brother sister will you realize that it is your sin which crucified அவர் பாவச்சியவில்லை அவர் பாவம் அறியவில்லை. He did no sin, neither did he know பாவம் செய்யாத கிறிஸ்து பாவம் அறியாத கிறிஸ்து உன் பாவத்துக்காக சிலுவையில் தொங்கிக் கொண்டிருக்கிறார். பாவம் செய்யல கிறிஸ்து பாவம் எருகல கிறிஸ்து நிமித்தமாய் கல்வாரிலோ வேளாற்றுகிறார். அவர் உன்னை அழைக்கிறார். ஈ தினமந்தனும் கல்வாரிலோடு ஆயிரம் என்று சொன்னார். நீ பாவ பாரத்தோடு அவரிடத்தில் வருவாயா? நீ பாவ பாரத்தோ ஆயனத்துக்கு நாலு சகோதரனே சகோதரியே பாவத்தில் ஜீவித்து சமாதானமற்ற வாழ்க்கை நீ நடத்துவா. சகோதரா சகோதரி எந்த காலமும் பாபங்களோ ஜீவிச்சு சமாதானமும் லேசித்துறோ கனபடுதோ. Brother sister how long will you continue in sin and in this life without peace? உன்னட பாவ ஜீவியமே உன்னட சமாதானத்தை இழக்கப்படுதென்று நீ அறிவாயோ? நீ பாப ஜீவிதமே சமாதானமும் தீசுவே சொன்னதை கிரகிச்சதோ? Do you realize that it is your sins which rob you of your peace? நீ இருக்கிறதிலே பரிபூர்ண சமாதானத்துடையவனாக வீட்டுக்கு திரும்ப வேண்டும் என்று உன்னை சிருஷ்டித்த தேவன் விரும்புகிறார். நீ வீராத்திர சம்பூர்ண சமாதானத்தோ இன்றைக்கு வெல்ல வல்லி நீங்க சிருஷ்டிச்சிரு தேவனுடைய சத்தத்தை கவனிப்பாய். ஆயுள் யொக்க பிலிப்பு யொக்க சப்தமனோ கவனிச்சவோ? Hearken to his call. பாவத்துக்காக நான் மரித்து நீ பாவம் நிமித்தமாய் மரணிச்சு I died for your sins. உன் பாவத்துக்காக நான் இரத்த சிந்தினே. நீ பாவம் நிமித்தமாய் இரத்தம் வச்சு காட்டினேன். அவர் உன்னோடு பச்சமாய் பேசிக் கொண்டிருக்கிறார். நீ பிரக்கல நிலபடி நீதோ மாட்லாடுச்சுனோடு standing by your side he is talking to you. கல்வாரியில் மரித்த கிறிஸ்துவை காணும்படிக்கு இன்றைக்கு உன்னோட கண்கள் திறக்கப்படட்டும். கல்வாரிலோ உன்ன கிறிஸ்துவ சூசி நிமித்தமாய் நீ நேற்றமுழு திறவுபடவல்லும். May your eyes be open to see Christ crucified. உனக்காக மரித்த இயேசு இடத்தில் இன்றைக்கு வருவாயா? நீ நிமித்தமாய் மரணிச்சன இயேசு இடத்துக்கும் ஈ ராத்திரி ரம்மு. Come to Jesus who died for you. உன்னோட பாவ பாரத்தோடு அவரிடத்தில் வருவாய் என்றா? நீ பாவ பாரத்தோ வச்சு இடலாம். If you will come to him with your burden நீ உன்னை பாவி என்று ஒத்துக்கொள்ளுவாய் என்றா? நின்னும் பாவி என ஒப்புக்கொள்ள நீ இடலாம். You will admit that you are a sinner. அவங்களை நீக்கி உன்னை சுத்திகரித்து பரிபூர்ண சமாதானத்தை உடையவராக மாற்ற அவர் வல்லவர். நீ பாபங்களோடு தீர்த்து நின்று சுத்திகரிச்சு நின்று சம்பூர்ண சமாதானத்தோ நிற்பா சமர்த்துடையோடு நீ பாவி என்று ஒத்துக்கொள்ள வேண்டும். நீ பாவினே ஒப்புக்கொள்ள இப்படிப்பட்ட பாவங்கள் இருக்கிறது ஆண்டவரே என்று நீ சம்மதிக்க வேண்டும். நான் இட்டு பாபங்கள் உள்ளவே பிரபுவானே ஒப்புக்கொள்ள ஒத்துக்கொள்ளாவிட்டால் கிறிஸ்து உன்னை ரட்சிக்க நீ பாபியவனு ஒப்புக்கொள்ளக்கபோதே கிறிஸ்து நின்னு ரட்சிச்சு. You not admit that you are a sinner, Jesus cannot save you. இன்றைக்கு நீ பாபி என்று நீ ஒத்துக்கொள்வாய் என்றார். ஈ ராத்திரி பாபியனே நீ ஒப்புக்கொள்ளேடலாம். Tonight if you will admit that you are a sinner. உன் பாவத்துக்காக கிறிஸ்து சிலுவையில் மரித்தார் என்று நீ ஏற்றுக்கொள்வாய் என்றார். நீ பாபமுறுத்துமாய் கிறிஸ்து சிலுவையில் மரணிச்சானே ஒப்புக்கொள்ளேடலாம். If you will accept that Christ died for your sins. அது மாத்திரமே. அது மாத்திரமே காது. Not just that. பாவங்களுக்காக நீ மனஸ்தாபப்பட்டு அறிக்கை செய். நீ பாபம் நிமித்தமாய் பச்சாத்தாப்படி ஒப்புக்கொள்ள you must repent for your sins and confess. நீ பாவி என்று ஒத்துக்கொள்ள வேண்டும். மொட்டமொதட்டுக்கோ பாபிலே ஒப்புக்கொள்ள first of all you must admit that you are a sinner. இரண்டாவது கிறிஸ்துவின் பாவத்துக்காக மரித்தார் என்று நீ விசுவாசிக்க வேண்டும். இரண்டாவதுக்கோ கிறிஸ்து நீ பாபம் நிமித்தமாய் மரணிச்சவனே விசுவாசிச்சவன். secondly you must believe Christ died for your sins. மூன்றாவது பாவங்களுக்காக நீ மனஸ்தாபப்பட வேண்டும். மூன்றாவதுக்கோ நீ பாபம் நிமித்தமாய் பச்சாத்தாப்பட வேண்டும். thirdly you must repent for your sins. நான்காவதும் பாவங்களை ஒவ்வொன்றாக அவரிடத்தில் அறிக்கை செய்ய வேண்டும். நான்காவது காணி பாபம் உள்ளனோ ஆயனேதோ ஒப்புக்கொள்ளவளனோ. fourthly you must confess all your sins to him one by one. தம் சகல பாவங்களை நீக்கி நம்மை சுத்திகரிக்கும். இயேசு கிறிஸ்துவின் இரத்தம் समस्त பாவம் உள்ளவளனோ நம்மை கழுவி சுத்திகரிக்கும். Jesus can cleanse us from all sin. இந்த கிருபையில் அவர் ஒவ்வொருத்தரையும் விடுவிக்க வல்லமை உள்ளவராக நம்மட மத்தியில் இருக்கிறார். இந்த ராத்திரி பிரதி ஒரு நிமிடத்தில் சேர்ந்து கை சக்தி முத்துடுகா ஆயனம மத்திய உள்ள this night he is now made able to deliver everyone. பாவ அடிமத்தனத்தில் ஜீவிக்கிற சகோதரனே
సమాధానమత్య నిలవరతల జీవికర సహోదరిని క్రీస్తువుకొరు తరుణత కొడుక మాటాయా పాపు బానిసత్వమును సమాధానము లేని స్థితిలో ఉన్న సహోదరుడా క్రీస్తుకు ఒక తరుణము ఇవ్వవా బ్రదర్ హూస్ లివింగ్ ఇన్ బాండేజ్ టు సిన్ అండ్ వితౌట్ పీస్ ఇన్ యువర్ లైఫ్ విల్ యు నాట్ గివ్ జీసస్ ఎ ఛాన్స్ ఎవలో కాలం నీ పాపతలే జీవిపా ఎంత కాలం నీవు పాపములో జీవించదవు హౌ లాంగ్ విల్ యు కంటిన్యూ ఇన్ ఎవలో కాలం పాపాడిమత్తలే జీవిస్తూ సమాధానమత్య వాళ్కై నడతువా ఎంత కాలము పాపు బానిసత్వములో ఉండి సమాధానము లేని స్థితిలో జీవించదవు హౌ లాంగ్ విల్ యు కంటిన్యూ ఇన్ దిస్ బాండేజ్ టు సిన్ అండ్ లివ్ ఎ లైఫ్ వితౌట్ పీస్ ఊర్ల సమాధానత్తు కొడుకరు సమాధాన ప్రభు ఉనకాగ జీవిక్కుం పొలుదు సమాధానమంటే వాళ్ళకే నీ చెయ్య వేంటావు నీకు సంపూర్ణ సమాధానం ఇచ్చినట్టు సమాధాన ప్రభు జీవిస్తుండగా నీవెందుకు సమాధానం లేని స్థితిలో ప్రిన్స్ ఆఫ్ పీస్ లివింగ్ టు గివ్ యూ అబండెన్స్ ఆఫ్ పీస్ వై షుడ్ యు లివ్ ఇంతకున్నది ఇరియట్టి ఆయనకు కొడుపాయాలి ఈ దినముందే నీ హృదయమును ఆయనకు అప్పగించు గివ్ యువర్ హార్ట్ టు హిమ్ ఇరువేతి ఎనకు తా ఎంటి ఇంత కిరవిల్ అవరున్న కేకిరా నీ హృదయమును నాకు ఇవ్వము అని ఈ రాత్రి ఆయన అడుగుచున్నాడు హిస్ ఆస్కింగ్ యు సేయింగ్ గివ్ మీ యువర్ హార్ ఎంత మదస్థనായിരുന്നാലും సరి నీ పాపత్తు కడిమి ఆయిపాయించాల్ ఇంత కిరవిల ఉన్న ఇరువేత క్రీస్తువు కోప్పు కొడుపాయా నీవు ఏ మతములకు చెందిన వాడవైనను నీ హృదయమును యేసుకు నీవిచ్చినలో ఆయన నిన్ను బాగు చేయను రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ రిలీజియన్ యు బిలాంగ్ టు ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ సిన్ గివ్ యువర్ హార్ట్ టు ఉన్నత పాపత మన్నిక కూడియవర్ యేసు ఒరువర్ మాత్రం నీ పాపములను క్షమించగలిగిన వాడు యేసు మాత్రమే జీసస్ ఇస్ ది ఓన్లీ వన్ హు కెన్ ఫర్గివ్ యు యువర్ సిన్ నిన్ను రక్షించ కూడియవర్ యేసు ఒరువర్ మాత్రమే నిన్ను రక్షించగలిగిన వాడు యేసు మాత్రమే జీసస్ ఇస్ యువర్ ఓన్లీ సేవియర్ ఉనకు సమాధానత తరకూడియవర్ అవర్ ఒరువర్ మాత్రమే నీకు సమాధానం ఇవ్వగలిగినది ఆయన ఒక్కడు మాత్రమే ఇస్ ది ఓన్లీ వన్ హు కెన్ గివ్ యు పీస్ యేసు నిన్ను రక్షితార్ అవడ పరిపూర్ణ సమాధానత ఎనకుల్ల తందార్ యేసు నన్ను రక్షించును తన సంపూర్ణ సమాధానమును నాలోకి ఇచ్చినాడు జీసస్ సేవ్ మీ అండ్ గివ్ మీ హిస్ అబౌండెన్స్ ఆయనకలకాలం మక్కలకు అవర్ అప్పుడు చేదిరుకురా ఇక్కడున్న వేల కొలది జనులకు ఆయన ఆ విధంగా చేశారు హి హస్ డన్ ది సేమ్ ఫర్ థౌసండ్ సీటెడ్ హియర్ ఉనకుం కూడా అవర్ చెయ్య అవర్ వల్లవరాయిరుకురా నీకు నువ్వు చేయటకు శక్తివంతుడయ్యున్నావు హిస్ ఏబుల్ టు డూ ది సేమ్ ఫర్ అవర్ అల్పావతోడు వీటికి తిరుంబాదే సమాధానమత్య జీవియతోడు వీటికి తిరుంబాదే పాపముతో నీ ఇంటికి వెళ్ళవద్దు సమాధానం లేని స్థితితో తిరిగి వెళ్ళవద్దు డోంట్ గో బ్యాక్ హోమ్ విత్ యువర్ సిన్స్ డోంట్ గో బ్యాక్ ఇన్ దిస్ స్టేట్ వితౌట్ పల్లెలింగి నీవంతదుకొరు నోకముండు క్రీస్తువునడ సమాధానత్తో పెట్టి నీ వీటికి తిరుంబవే ఈ పందిరిలోనికి నీ వచ్చట్లో ఒక ఉద్దేశం ఉన్నది క్రీస్తు యొక్క సమాధానమును పొంది నీవు తిరిగి వెళ్ళు కమ్ అండర్ దిస్ బండిల్ విత్ ద పర్పస్ రిసీవ్ ద పీస్ విత్ జీసస్ గివ్స్ యు అండ్ గో బ్యాక్ కటలే కతావే నన్ పావి అంటే సొన్నాలి అది పోదుం నీవు కూర్చొని ఉన్న స్థలములోనే ప్రభువా నేను పాపిని అని చెప్తే చాలు వేరెవర్ యు ఆర్ సీటెడ్ ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు లెట్ మీ లార్డ్ ఐ యామ్ పాపములు కాగ నన్ మనస్తాపపడుగరేని ఇంటి నీ సొన్నాలి పోదుం నా పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడుతున్నానంటే చాలు ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు సే లార్డ్ ఐ రిపెంట్ ఫర్ మై పాపములు కాగ మరిచీరంటి నేను సొన్నాల్ పోదు నీ పాపముల నిమిత్తమై నీవు మరణించితివే అని చెప్తే పాపములై అవరిడత అరిక చేదాల్ అది పోదు నీ పాపములను ఆయన ఒప్పుకుంటే అది చాలును ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు విల్ కన్ఫెస్ యువర్ సిన్స్ ఇంత కూటం ముడియదుకులే క్రీస్తునడ సమాధానత్తి నీ పెట్టుకొనలా ఈ కూటం ముగించడానికి ముందుగానే క్రీస్తు యొక్క సమాధానమును నీవు పొందగలవు ఈవెన్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ దిస్ మీటింగ్ యు కెన్ రిసీవ్ ది పీస్ పాప భారత్తు నిండు పాప అడిమత్తనతుడు నీ విడుదల పెట్టి వీటికి తిరుంబలా పాప భారములో నుండి బానిసత్వములో నుండి విడుదల పొంది ఇంటికి వెళ్ళగలవు యు కెన్ గో బ్యాక్ హోమ్ బీయింగ్ డెలివర్డ్ ఫ్రమ్ ది బర్డెన్ ఆఫ్ సిన్ అండ్ ది క్రీస్తు విడిచినవరాహ ఉన్న అరుహామెల నిక్కిరా క్రీస్తు విడిచినవాడుగా నీ ప్రక్కన నిలిచి ఉన్నాడు as your deliverer Christ is standing by you ఎన్ని దినములు ఆయనను అంగీకరించుకో పాపములో జీవించదు చొల్లి ఉన్న వంచుకొల్లాలి నేను పాపిని కాదని చెప్పుచు వంచుకొనవద్దు నాట్ డిసీవ్ యువర్ సెల్ఫ్ సేయింగ్ పాపిని నమ్మి నామే వంచుకొల్లాలి సత్య నమ్ముకు మనము పాపము లేదని చెప్పినట్లో మనల్ని మనం వంచుకొనుచున్నాము సత్యము మనలో ఉండదు సేవియర్ నో సిన్ వి డిసీవ్ అవర్ సెల్ఫ్ అండ్ ది ట్రూత్ నీ పాపం చెయ్యవిలే ఉన్న వంచుకొండి ఇంతవరకు నేను పాపము చేయలేదని నిన్ను మోసగించుకొనుచున్నాను క్రిస్తవ కుటుంబత్తుల పురంతి నన్ను పాపం చెయ్యలే దురివేళ నీ సొల్లల నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టిదని పాపము చేయలేదు అని చెప్పవచ్చు అవసరం చొల్లుగ్రదు నమ్మకు పాప ఇల్లే మనాల్ నమ్మే నామే వంచిక్రవులాయిపో దేవుని వాక్యము చెప్పుచున్నది పాపము లేదని చెప్పినట్లు మనము మోసగించుకుని
If we say that we have no sin, we deceive ourselves and the truth is not in us. Manam paapam leni varamani cheppukonina edala manalanu maname mosapuchukondamu mariyu manalo satyam undadu. നമുക്കുള്ള പാപം ഇല്ലേ എൻപോമാനാൽ നമ്മെ നാമെ വഞ്ചിക്കരുള്ള മനലോ പാപം ലേദെന്ന് ചെപ്പിനിടലോ മനലൊരു മനം വഞ്ചിച്ചുകൊണ്ട് വഞ്ചിച്ചുകൊണ്ടേക്കാസിൻ വഞ്ചകത്തിലിരുന്ന് വഞ്ചനയിലിരുന്ന് നിന്റെ വില വിടുവിക്കപ്പെടും സാത്താൻ യൊക്കെ വഞ്ചനോണ്ട് ഈ രാത്രി നീ വിടുതൽ പൊന്തവലും പാപം ഇല്ലേ എന്ന് ചൊല്ലാതെ ഞാൻ ഭാവി എന്ന് ചൊല്ലി పాపము లేదని చెప్పవద్దు నేను పాపిని అని ఒప్పుకో. Do not say I have no sin. Admit that you are a sinner. నీ కిరియలే రక్షిప పెట్టి వీటికి తిరుగువాయా. ఈ రాత్రి రక్షణ పొంది ఇంటికి తిరిగి వెళ్ళు. Tonight receive this salvation and go home. ఎన్ సమాధానతే మీకు కొడుకురేనండి క్రీస్తు చెల్లుగరా. నా సమాధానమును మీకు ఇస్తున్నానని క్రీస్తు సెలవిస్తున్నాడు. Jesus says my peace I give. సమాధానం ఇల్లాడు ఉలగతలే నీ ఒక సమాధానముడే మనిషిలాగా వాళ్ళక నడతలా. సమాధానము లేని లోకమును సమాధానం పూర్వకత నీవు జీవించవచ్చును. Without peace you can live a life of in the kiravile and the samadhanate pettukollumbadikku niridhayathe avar koppu kodupaya ee raatre aa samadhanam pondutukku nee hrudayamunu appaginchumo. In order to receive this peace give your heart to him tonight. Kathirku stotram devunku stotram praise be to God. Rakshippile oralagu nam samadhanate perugurom rakshanalo ఒకంతకు మనం సమాధానం పొందుతున్నాం. కడుగుపడు నీ సమాధానత్తే మనుషులగా మారుతున్నారు. రక్తంతో నీ హృదయం కడగబడినప్పుడు నీవు సమాధానం పొందుతున్నావు. పాపం నిప్పిన సంతోషములకుళ్ళ వరింపోదు ఉనకుళ్ళ ఒక సమాధానం ఉండాలి. పాపక్షమాపణ సంతోషం నీలోనికి వచ్చినప్పుడు నీకు సమాధానం కలుగుతుంది. The joy of the forgiveness of sin comes into your heart. You receive a new పరిశుద్ధాత్మ అభిషేకతల పూర్ణ సమాధానతను మనం పొందుకొలుగురం. పరిశుద్ధాత్మ అభిషేకములో సంపూర్ణ సమాధానమును మనం పొందుచున్నాం. The abundance of peace you receive at the baptism of the Holy Spirit. రక్షిపు కుడిపమల్ల నీదియ సమాధానమం పరిశుద్ధావినాల ఉండాగు సంతోషమారుకరదు. దేవుని రాజ్యము భోజనం పానము కాదు, అది నీతియు సమాధానము పరిశుద్ధాత్మలో ఆనందమయము. The kingdom of God is not meat and drink but righteousness, peace రక్షణ పొందిన నీవు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందవలను. నీ పూర్ణ సమాధానత్తే పెట్టుకుంటున్నావు. దేవుని వాక్యమును ప్రేమించి లోబడినప్పుడు సంపూర్ణ సమాధానం పొందుతున్నావు. సత్యతకు ఓపు కొడుకుంబడు నీ సమాధానత్తే పెట్టుకుంటున్నావు. సత్యమునకు నీవు లోబడినప్పుడు నీవు సమాధానం పొందుతున్నావు. When you offer yourself for the truth of water baptism, you receive perfect peace. సమాధానం ఉన్నడ జీవితలే పడిపడియాగే కూడికొండే వరికరదు. సమాధానం నీ జీవితములో మెట్టుమెట్టుగా అధికమగుచుండును. Step by step this peace begins to increase in your life. పూర్ణ సమాధానతే కట్టలిడివేనండి సన్నార్. సంపూర్ణ సమాధానం ఇచ్చుదునని దేవుడు సెలవిస్తున్నారు. He said I will grant you perfect peace. రక్షించబడిన జ్ఞాన స్నానం పెట్టి పరిశుద్ధావియే పొందుబొలుదు అంత దేవుడ పిల్ల పూర్ణ సమాధానత్తి ఉడేవినాయి మార్గా. రక్షణ పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుని బిడ్డ సంపూర్ణ సమాధానమును పొందుతున్నాడు. మాత్రం పోదాదు, జ్ఞానస్నాన సత్యతకు నీ ఒప్పు కొడుక వేండం. నీవు రక్షించబడితే మాత్రం చాలదు, బాప్తిస సత్యమునకు అప్పగించుకొనుము. Therefore it's not enough that you are saved, you must obey the truth of baptism. అనేక రక్షిపిన అనుభవంతోడే విట్టుకుడుగారు. అనేకులు రక్షణ అనుభవంతో వదిలిపెట్టుతున్నారు. Many stop with this experience of salvation. కీర్పడిత జ్ఞాన స్నానం ఎడుకరదుకు అవర్గలు మనమచ్చవరులై కానపడుగారు. దేవుని వాక్యమునకు లోబడి బాప్తిసం తీసుకొనుటకు ఇష్టం లేని వారుగా ఉన్నారు. They have no mind to obey the word of God in baptism. కత్తుడ వసనతే నేసికరులకు పూర్ణ సమాధానము దేవుని వాక్యమునకు ప్రేమించే వారికి సంపూర్ణ సమాధానం ఉన్నదని చదువుతున్నాను. నేసిక్కుంబోదు నీ కత్తుడ వసనత్తు కీడ్పడిగిరాయ్. దేవుని వాక్యమును ప్రేమించినప్పుడు
கிறிஸ்துவனுடைய மரணத்துக்குள்ள நீ அடக்கம் பண்ணப்பட வேண்டியது அவசியம். கிறிஸ்து யொக்க மரணமும் பாதிப்பட்டப்பட்டு அவசரம். It is essential that you must be buried into the death. ஞானஸ்நானத்தில் கிறிஸ்துவனுடைய மரணத்துக்குள்ளே நாம் அடக்கம் பண்ணப்படுகிறோம் என்று வாசிக்கிறோம். பாப்டிசம் வந்து கிறிஸ்து மரணமும் பாதிப்பட்டப்படுத்துனாம் சதுவுச்சுனோம். In baptism we are buried into the death of Jesus. தேவன் தம்முடைய பரிசுத்தாவிய மனுஷனுக்குள்ள கட்டளையிட்டு பரிபூர்ண சமாதானத்தை அவனுக்குள்ள தருகிறார். பரிசுத்தாவியை பெற்று தேவனுடைய பரிபூர்ண சமாதானத்தை நீங்கள் அடைய வேண்டும். பரிசுத்தாத்மன் பொந்தன வாரு ஆத்ம அபிஷேகம் பொந்தி தேவனுடைய சம்பூர்ண சமாதானம் பொந்தினேன். அவனுக்குள்ளே அவர் செய்கிற கிரியை என்ன? ஆயன வாழ்வோ செயலட்டி கிரியா பரிபூர்ண சௌக்கியத்தை அவர் கட்டளையிடுகிறார். சம்பூர்ணமான கலுகு அவருக்கு பூர்ண சுகத்தை கொடுக்கிறார். சம்பூர்ணமான ஆரோக்கிய ஆத்மாவுக்கு சமாதானத்தை தருவது மாத்திரமல்ல, ஆத்மக்கு சமாதானம் நிச்சயத்தை மாத்திரமே காது. Not just giving peace to your soul. ஆத்மாவில சமாதான வாழ்க்கை செய்கிறவனாக மாத்திரமல்ல, நீ ஆத்மலோ சமாதான ஜீவிதம் செய்யட்டு மாத்திரமே காது. Not just living with peace in your soul. சரீரத்துக்கும் கூட அவர் போதுமானவராய் நீ சரீரம் உனக்கணும் ஆயனோ சாலினம் அடையினார். He is sufficient for your body as உன் பாவத்த மாப்பிள உன் வியாதி அவர் சிலுவையில சுமந்தார். நீ பாபமுன்னு மாத்திரமே காது, நீ வியாதியோடு கூட சிலுவனோ பரிச்சுனோ. Not just your sins, also your sickness he took on. நீ வியாதியால பிடிக்கப்பட்டு நீ அவஸ்தப்படுவதை அவர் கண்டார். நீ வியாதித்தோ கஷ்டப்பட்டதோ ஆயனை சூச்சினார். He saw how you are being afflicted by sickness. அவர் உலகத்தில் இருக்கும் பொழுது சொஸ்தமாக வேண்டும் என்றிருந்த எல்லாரையும் சொஸ்தமாக்கினார். ஆயனை லோகமுன உன்னப்படும் பார்த்து மனதிருக்கிறார்கியை தொடக்கூடாது, பிரமாணத்துக்கு விரோதம். குஷ்டரோகினை முட்டக்கூடாது, அது பிரமாணமாக்கு விரோதமானது. Touching the leper is contrary to the law. கர்த்தருக்கு ஸ்தோத்திரம். தேவனுக்கு ஸ்தோத்திரம். ஆனால் கிறிஸ்து குஷ்டரோகியை தொட்டு சுஸ்தமாக்கி, கிறிஸ்து அயிட்டே குஷ்டரோகினை ஆயன முட்டி சுஸ்தபரிச்சினார். Jesus touched the leper and healed him. வியாதி அவர் சிலுவையில் சுமந்தார். அத்தனை யொக்க வியாதினை சிலுவனோ பரிஞ்சு ஆத்மாவுக்கு பரிகாரியாயிருப்பது மாத்திரமல்ல, அவனுடைய சரீரத்துக்கும் கூட அவர் பரிகாரியாயிருக்கிறார். ஆத்மக்கு வைத்தியம் மாத்திரமே காது, சரீரமனு கூட வைத்தியுகானே உண்டா. Not just the healer for the soul but for the body as well. சகோதரியே, இந்த கிரவில கிறிஸ்து உன் வியாதியை சிலுவையில சுமந்தார் என்று நீ விசுவாசிப்பாயா? சகோதரா சகோதரி, ஈ ராத்திரி கிறிஸ்து நீ வியாதினி சிலுவனோ பரிச்சனி விசுவாசிச்சுமா? Dear brother, dear sister, will you not believe that Jesus took your sickness on him? எப்பேற்பட்ட வியாதியாயிருந்தாலும் இந்த கிரவிலே அவர் உன்னை குணமாக்க வல்லமை உடையவர். நீ வியாதி ஏஸ்தித்திலோ உணனு ஈ ராத்திரி நின்னு சுஸ்தப்படுத்துட்டு ஆயன சமர்த்தடையுமா? அவருடைய வியாதியை சிலுவையில சுமந்திருக்கும் பொழுது ஏன் நீ வியாதிஸ்தனாய் கஷ்டப்பட வேண்டும்? ஆயன நீ வியாதினி சிலுவலோ பரிச்சுண்டதோ நீவெந்துக்கும் சரீரமுலோ வியாதிகிரஸ்தனையும். 17:17 வசனத்தை வாசிக்கும் போது அவர் நம்முடைய வியாதியை சிலுவையில சுமந்தார் என்று படிக்கிறோம். மற்ற 8:17 வசனமுலோ ஆயன மன யொக்க வியாதுலனு பரிச்சனு சதுவுச்சுனோம். அவர் தாமே நம்முடைய பலவீனங்களை ஏற்றுக்கொண்டு நம்முடைய நோய்களை சுமந்தார் என்று that it might be fulfilled which was spoken by Isaiah the prophet saying, himself took our infirmities and bare our sicknesses. ஆயன மாட்டவல்ல தெய்வமலனு வெள்ளகொட்டி ரோகுல் நெல்லனு சுஸ்தபர்ச்சனு
అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. నీ బలహీనతలను అవర్ ఏత్తుకొండా. నీ బలహీనతలను భరించను. హి టుక్ యువర్ ఇన్ఫర్మిటీ. నీ కిరవిలే నీ బలహీనతనై కానపడలా. ఈ రాత్రి నీవు బలహీనుడగా ఉండవచ్చును. మేబీ యు ఆర్ వీక్ విత్ ఇన్ఫర్మిటీ దిస్ నైట్. 18 వర్షమాగ బలహీనపడుతు మావి అవల కట్టి వెతిరిందది. 18 సంవత్సరములగా బలహీనపర్చునట్టు ఆత్మ ఆమెను బంధించి ఉండెను. దేర్ వాస్ ఎ వుమన్ బౌండ్ విత్ ది స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ 18 లాంగ్ ఇయర్స్. అత్రై క్రీస్తు అవలే పార్తి సొలిగరాడ్. ஆபிரகாமின் குமாரத்தியா இவள பிசாசு கட்டி வைத்திருக்கிறது. பிரபு என கிறிஸ்து ஆமன் சூச்சி அப்ரஹாம் குமார்த்தே வருஷமாக அவள் பலவீனத்தின் ஆவியினால கட்டப்பட்டவளாய் காணப்படுகிறாள். 18 சமத்திரமுழுகோ பலஹீன ஆத்மத்தோ ஆமே பண்ணிச்சபடின தேவாலயத்துக்கு போன போது அவளை பார்த்து மனதுருகி அவளை விடுதலை ஆக்கினார். கிறிஸ்து தேவாலயமனு வெள்ளினப்படு ஆமனு சூச்சி கனிக்கரப்படி விடுதலை சேசினார். ஒருவரும் இல்ல, கிறிஸ்து அவள் மேல் மனதுருகினார். ஆமன் விடுதலை சேட்டது எவரும் லேரு, கிறிஸ்து ஆமன் சூச்சி ஜாலிப்படினார். இந்த வியாதியில இருந்து யார் என்ன விடுவிக்க கூடும் என்று நீ ஒருவேளை நினைத்து கொண்டிருக்கலாம். இ வியாதியிலோருண்டு நன்மை எவரும் விடுதலை செய்யகலரானி நீவனோ தலம் சொல்லவச்சு. Maybe you're wondering who can deliver me from this. எத்தனை முயற்சிகளை உன் வியாதியிலிருந்து விடுதலை பெறுவதற்காக நீ எடுத்திருக்கலாம். வியாதியிலோ நுண்டு விடுதலை பொந்துட்டுக்காய் அநேக பிரயத்னங்களும் சேர்த்து உண்டவச்சு. You might have taken a lot of effort to deliver yourself from this sickness. விடுதலை இல்லாத நிலவரத்தில் நீ தவித்துக் கொண்டிருக்கிறாய். விடுதலை நிச்சயத்திலோ நீவோ கஷ்டப்படுச்சுனா. You are groaning, not being delivered. கிறிஸ்து சமாதானத்தை கொடுக்கிறவராய் மாத்திரமல்ல உன்னை குணமாக்குறவராய் வந்திருக்கிறார். கிறிஸ்து சமாதானம் மாத்திரமே காலும்பிக்கிறார். உன்னை குணமாக்க போகிறார். அவரோட பலவீனத்தையும் வியாதியை சிலுவையில சுமந்தார். Your infirmity and sickness on vyadhini parade nee vyadhini chodavadu. Don't look at your sickness. Un vyadhiye silivele sumandar. Hallelujah. Christ nee vyadhini silavalo bharinchanu. இப்படி இப்படி அநேக விடுதலை தான் விடுதலை என்றா அவர் சொல்லுகிறார். உள்ள குணமாக்குறேன் குணமாக்கும் வல்லம புறப்பட்டுக் கொண்டே இருக்கிறது. சக்தி பயன்பெறது கிறிஸ்துவோட வல்லம உன்னை தொடும்படிக்கு வருகிறது. கல்வாரி சக்தி நின்று முற்று ஓடி பார்த்தாய் நிமித்தமாய் இங்கே கிறிஸ்து இருக்கிறார். அவரும் வியாதியை சிலுவையில சுமந்த ஆயிரம் வியாதியை சிலுவலோ பரிச்சனம் ஆண்டவரே மறித்து நாலு நாளாயிட்டே நாருமே என்று மார்த்தால் சொன்னார். மார்த்த செப்பு சொன்னது பிரபு மரணித்த நாலு கனவுலே துர்வாசன பட்டு அவள் சொல்லி உண்மைதான். ஆமை செப்புனது நிஜமே. கிறிஸ்து பிரபு என கிறிஸ்தே விசுவாசித்தால் தேவனோட மகிமையை காண்பாய். நீ விசுவாசித்து நடலா தேவன மகிமனு சூழ்ச்சி பேசுகிறார். அவன் மாட்டாடுச்சுன்னு துர்வாசன கொட்டணும். சூழ்நிலையை பார்த்து கத்தரை விசுவாசிக்க வேண்டாம். பரிஸ்தித்தலான சூழ்ச்சி நீ பிரபுவனு விசுவாசித்து வந்தோடி நீ கண்ணு மூசுகொண்டே கிறிஸ்து விசுவாசித்து குணமாக்க போகிறாசிப்பாயோ நீதானே நம்ம கலகுச்சனாவா. Will you not believe that? விசுவாசிப்பு தான் பெரிய கஷ்டம். நம்மட்டமே கஷ்டமாக உனது. It is very difficult to believe. பாத்துக்கிறது இருக்குதா இருக்குதா உனதா லேதானே அப்படப்படும் விட்டு சூஸ்துன்னா. You aren't touching and seeing if the sickness is there or not. அப்படி இருக்கிறது என்று நீ நினைக்கிறா. இங்கனும் உன்னதே அனு தலங்கு சொன்னா. You think it is still there. சாத்தான் சொல்லுவான் இன்னும் போகல நீ அப்படி சொல்லாதே. சாத்தான்
చెప్తున్నాడు ఇంకను పోలేదు నువ్వేమో అనుకోవడం సాతాను వార్తే నమ్మాదే సాతాను యొక్క మాట అతడు అబద్ధికి పిదా అబద్ధమునకు తండ్రి అయ్యాడు వార్తే నమ్మాదే అతడు మాట నమ్మవద్దు యేసుక్రీస్తు విశ్వాసి యేసుక్రీస్తును సృష్టికర దేవుడు సృష్టించినట్టు దేవుడు మరిత లాసరు ఎలిపినవ మరణించిన లాసరును లేఖను అతని యొక్క దుర్వాసన మార్చబడింగ్ ఎప్పుడు మరిత్తవని ఉయిరోడు ఎలుపుగా మరణించిన వాడు తిరిగి లేచున్నాడు సృష్టికర దేవన్ మరణాలు సృష్టించినట్టు దేవుడు జీసస్ ఇస్ ద క్రియేటర్ మరితోరి ఎప్పుడు యేసు ఇంత క్రమలే ఉన్న గుణమాత్రం మరణించిన వారిని లేపిన యేసు ఈ రాత్రి నిన్న స్వస్థపరచుకోరాయి మాత్రమే అవరు పరిగారి ఆయనకురా ఆయన రక్షకుడికి మాత్రమే కాదు స్వస్థపరచువాడైనాడు చెయ్యాదది అవరు నాకు చెయ్యాలి మందు చేయలేనిది ఆయన నీకు మెడిసిన్ కెనాట్ డూ హీ విల్ డూ మనిషిని చెయ్యాదది అవరు ఇంత క్రమలే ఉనకు చెయ్యపోగిరా మనుషుడు చేయదు గుణమాఖి వారిని స్వస్థపరిచి ఐ విల్ క్యూర్ దెమ్ గుణమాకపట్ట నీవు స్వస్థపడి ఉన్నకు వ్యాధి ఎక్కడయాదు ఇద్దరు నుండి వ్యాధి ఎక్కడ టుడే నో సిక్నెస్ జోమ్మండు మంది సొన్నడని నీ సాక్షి చూడే ప్రార్థించబోతున్నాము అంటే సాక్షి చెప్పు when the time for prayer comes you come and give your testimony ఆయన నిన్ను స్వస్థపరుచున్నాడు he is still healing you లాజరు వెళ్ళిపోయిన యేసు ఉన్న గుణమాక్రియా మరణించిన లాజరు లేపిన యేసు స్వస్థపరుచున్నాడు jesus who raised dead lazarus అందు ఎత్తైన వయ్యను ఉన్న శరీరత్తిని ఇంత క్రియవల క్రియ చేయటం ఆ పునరుద్ధరణ శక్తిని శరీరములో ఈ రాత్రి క్రియ చేయనుము let that power of resurrection working in you my man విశ్వాసికరి ప్రభు నేను నిన్ను నమ్ముచున్నాను lord i believe నీ నిన్న వ్యాధి సిలువలో సుమంది సాతాను చెప్పు నీ శరీరంలో ఇంకా ఉన్నదని చెప్పు నీవేమి చెప్పవలను వ్యాధి సిలువేలు నా వ్యాధి సిలువలో ఉన్నది సెలవిచ్చినదేమి విశాసి సాతాను చెప్పుతున్నాడు శరీరంలో ఉన్నది వ్యాధి ఇల్ల నాశనం దేని చెప్తున్నాడు నీ శరీరంలో లేదు నేను భరించున్నాను క్రీస్తువునకు పని అయ్యా ప్రభు ఆయన క్రీస్తుని వైద్యుడయ్యు లార్డ్ జీసస్ ఇస్ యువర్ అవరు నీకు పరిపూర్ణ సమాధానత తరువుదు మాత్రమే ఆయన నీకు సంపూర్ణ సమాధానం ఇచ్చుడు మాత్రమే కాదు నాట్ ఓన్లీ గివ్స్ యు అబండెన్స్ నీ జీవితంలో ఎవరు వైద్యుడు ఆయనందు నాకు ఉదయం చేయరా నీ శరీరమునకు వైద్యుడుగా ఉండి సహాయం చేయను as a healer he helps you అవరు నీకు పరిహారి ఆయనందు నాకు ఉదయం చేయరా ఆయన నీకు వైద్యుడుగా ఉండి సహాయం చేయను as your healer he is helping you వారికి బోధించడే teach them to observe all that I have commanded పరిపూర్ణ సత్యతికి నిన్ను ఒప్పుకొడతాల్ మాత్రందాన్ నీ పరిపూర్ణ మనిషినై మారము సంపూర్ణ సత్యమునకు నిన్ను అప్పగించుకుంటేనే సంపూర్ణ పురుషునిగా నీవు మార్చు ఓన్లీ వెన్ యూ ఆఫర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద హోల్ ట్రూత్ యూ కెన్ గ్రో టు బికమ్ అ పర్ఫెక్ట్ అపోస్తలు పూర్ణ మనిషినని చెల్లిగిరా అందువల్ల అపోస్తలు చెప్తున్నాడు సంపూర్ణ పురుషుల అపోస్తల ఉపదేశత్తుకు ఉంగళ పూర్ణమాయ నీళ్ళు ఒప్పు కొడుక వేండిది అవసరం అపోస్తల యొక్క ఉపదేశములతో మిమ్మల్ని సంపూర్ణముగా అప్పగించుకున్నారు అపోస్తల ఉపదేశత్తుకు ఉంగళ ఒప్పు కొడుతూ అదన్బడి నీంగల్ జీవిక్కుం போது మాత్రంతான் நீங்கள் పూర్ణ పురుషராய் மாற முடியும் అపోస్తల ఉపదేశములకు మిమ్మల్ని సంపూర్ణముగా అప్పగించుకున్నప్పుడే సంపూర్ణ పురుషులుగా మీరు ఎదగగలరు ఓన్లీ వెన్ యు ఆఫర్ యువర్సెల్ఫ్ టు లివ్ అకార్డింగ్ టు ది అపోస్టాలిక్ డాక్ట్రిన్ యు కెన్ గ్రో టు బికమ్ అపోస్తల నాటకలే அந்த పరిపూర్ణ ఉపదేశత గురించి అపోస్తల పేసినప్పుడు అపోస్తల దినములలో సంపూర్ణ ఉపదేశమును గురించి మాట్లాడినప్పుడు ది అపోస్టల్స్ వెన్ దే స్పోక్ అబౌట్ దిస్ అపోస్టాలిక్ ట్రూత్ అండ్ గిరిందనాన దేవచనంగల్ అపోస్తలుడ అన్యోన్యతలు ఐక్యతలు ఊర్ధియై తరితిరునారండు పడికిరో ఆ దినములందున్నటి దైవజనులు అపోస్తల యొక్క సహవాసమందు ఎడతెగక ఉండిరని చదువుతున్నాం people of god at that time continued steadfastly in the apostolic doctrine and fellowship అపోస్తల ఉపదేశతలు
അന്യോന്യത്തിലും നീ ഉറുതിയായിരിക്ക വേണ്ടും. അപ്പോസ്തലനൊക്കെ ഉപദേശമനോനോ സഹവാസമനോനോ നീ ഇടത്തേക്കൊണ്ടാവുന്നവരുടെ ഉപദേശം മാത്രം താൻ ഉന്നെ പൂർണ്ണത്തിക്ക് നടത്തുമെന്ന് നീ അറിയ വേണ്ടും. അപ്പോസ്തലിയൊക്കെ ഉപദേശം മാത്രമേ നിന്നു സമ്പൂർണത്തിലോക്ക് നടപ്പിച്ചിരുന്ന സത്യത്തെ എല്ലാരിടത്തിലെയും ക്രിസ്തു ഒപ്പുകൊടുക്കില്ല, നമ്മുടെ ശിഷ്യടത്തില് മാത്രം ഒപ്പു. ഈ സമ്പൂർണ്ണ സത്യമനോ ക്രിസ്തു അന്തരക്കു പോലെയതു തന ശിഷ്യുകൾക്ക് മാത്രമേ ചെയ്യുന്നു. അത് പരിപൂർണ സത്യത്തെ വെളിപ്പെടുത്തി കൊണ്ടിരിക്കാൻ ഈ ദിനവന്തോ പ്രഭു അപ്പോസ്തലനിലേക്ക് തന്റെ സമ്പൂർണ്ണ സത്യമനോ ബയൽപ്പെടുത്തുന്നു. അപ്പോസ്തലരുടെ ഉപദേശത്തിലും അന്യോന്യത്തിലും ഉറുതിയാർക്ക് വേണമെന്ന് കത്തർ വിരുമ്പുകാ. നിരന്തരോ അപ്പോസ്തല ഉപദേശങ്ങളോനും സഹവാസങ്ങളോനും ഇടത്തേക്ക് കൊണ്ടുവരണേ ദേവോട് കോർത്തു. അപ്പോസ്തല ഉപദേശമില്ലാതെ ഇടത്തിലെ നീ പായാൽ നീ പരിപൂർണ മനുഷ്യനായി മാറ മുടിയാ. അപ്പോസ്തല ഉപദേശം സ്ഥലം സമ്പൂർണ്ണ പുരുഷനക്കാ മാറലേക്ക് അഭിഷേകം പറ്റ ദേവചനങ്ങൾ കത്തർ കൂടിയും ചെയ്യാർ. അഭിഷേകം പൊന്നിനു പ്രഭുക്ക് സേവ ചെയ്യുന്നു. അവരും തങ്ങളെ അപ്പോസ്തലന്റെ അഴിത്തു കൊള്ളുന്നുണ്ട്. ഓരോ തമ്മു അപ്പോസ്തലനെ പിലച്ചുന്ന ദേവനാൽ അനുഭവപ്പെട്ട അപ്പോസ്തലുകൾ നമ്മുടെ ഊഴിയത്തെ കത്തരവർക്ക് കൊടുത്ത ഉപദേശത്തെ അവർക്ക് സൊല്ലുകൾ പ്രഭു വാർക്കിച്ചിന് ഉപദേശങ്ങളോ ബോധിച്ചു. സഹോദരിയന്റെ കിരവിലെ ഉൻ ജീവിതത്തിലെ അപ്പോസ്തലരുടെ ഐക്യത്ത് വരുവതൊക്കെ നീ ഉന്നെ ഒപ്പ് കൊടുക്ക വേണ്ടത് ആവശ്യം. പ്രിയ സഹോദര സഹോദരി ഈ രാത്രി അപ്പോസ്തല ഐക്യത്തിലോണക്ക് വെച്ചിട്ടോ നീ അപ്പോസ്തല ഉപദേശത്തിക്ക് ഉന്നെ ഒപ്പ് കൊടുത്ത് ജീവിക്കുമ്പോൾ തീരുമാനിപ്പയാ. അപ്പോസ്തല ഉപദേശങ്ങളൊക്കെ നിന്നെ അപ്പഗിച്ചുകൊണ്ട് ജീവിച്ചിട്ടൊക്കെ അന്ത ഉപദേശത്തെ മനുഷ്യനൊക്കെ കൊടുത്ത് പുതിയ എർശലേമയും സിയോനെയും കട്ടുകിടവരായി കാണപ്പെടുകിറാർക്കുദേശത്തെ മനുഷ്യനുക്ക് കൊടുക്കുന്ന വേളയില് ഈ സമ്പൂർണ്ണ ഉപദേശമോ മനുഷ്യനൊക്കെ അപ്പകച്ചവണ്ണം തന്നെ പൂർണ്ണ ഉപദേശം മനുഷ്യനെ ക്രിസ്തുവെ പോലെ മാറ്റുകിറ ഉപദേശം മനുഷ്യനെ ക്രിസ്തുവിലെ മാറ്റുന്ന ഉപദേശം which can change man thalayil christukal ellavathilum valirulla arkum padikku appadi seidarendu padikiro thalayil christulo manam sampurnam ga edukittukku aayina aavidam ga chesu we did it so that they can grow up into him in all thalayil christile arigira arivin menme ungalku naangal pesugiro prabhuvine yesu christunu kurichina athu shreshthamaina gnanamulo meemu meeku bayalpaduthu the excellency of the knowledge of christ thalayil christile arigira arivin menme ഉന്നുടെ ജീവിതത്തിലെ നീ പറ്റിക്കൊള്ളാമൽ പോനാൽ നീ തലയായ ക്രിസ്തുക്കൾ വളരെ ഇല്ലാതെ പ്രഭുക്രിസ്തുനെ അതിശ്രേഷ്ഠമായ ജ്ഞാനമനോ നീ ഉന്നെ ജീവിതമനോ ഇരുക്കുമ്പോത്തെ ക്രിസ്തുനോ അതുക്കാകത്താൻ അന്ത അറിവെ ഉടയ അപ്പോസ്തലരെ കത്തിരളിപ്പിനാൽ അന്തോലെ ഈ ജ്ഞാനമു കളികളെട്ടി അപ്പോസ്തലനോ ദേവോട് ലേപിച്ചു. അപ്പോസ്തലൻ ക്രിസ്തുവെ ഉങ്ങൾക്ക് അറിവിക്കുന്നതിനാലെ നിങ്ങൾ ക്രിസ്തുവിനുടെ സ്വഭാവത്തെ അടയിരി. അപ്പോസ്തലനും ക്രിസ്തുനും ബയൽപ്പെടുത്തിട്ട് വരണം ക്രിസ്തു യൊക്കെ സ്വഭാവമാണോ നീർ പൊന്തുന്നുണ്ടോ? അറിവ് മാത്രം താൻ ഉൻ സ്വഭാവത്തെ മാറ്റും. ക്രിസ്തുനെ കുറിച്ചിന ഗ്രഹിപ്പ് മാത്രമേ നീ സ്വഭാവം പറ്റ. ഉനക്ക് ക്രിസ്തുവെ പറ്റി അറിവിൻ മേന്മ ബോധിക്കപ്പെട വേണ്ടി പരിശുദ്ധാത്മന് പൊന്നിരണ്ടേക്കോ ക്രിസ്തു യൊക്ക അതിശ്രേഷ്ഠമായ ജ്ഞാനമോ ബോധിച്ചപ്പെടും. വിട്ടവരാകെ ക്രിസ്തുവെ പിൻപറ്റിനാറിലെന്ന് പഠിക്കണോ? ദാന നിമിത്തമായി സമസ്തമനും ഓർ വിസർജിച്ച് ക്രിസ്തുനെ വെമ്പടിച്ചു പുതിയ എല്ലാവരും വിട്ടു വരുമ്പടിക്ക് ക്രിസ്തു അവർക്ക് പേശന തമക്കുള്ള സമസ്തമനോ വതിലെപ്പറ്റി രാജ്യത്തിൻ തെളിവ് പോലെ ഞാൻ ഉനക്ക് തരുകേൻ പേര് പാത്തി പരലോക രാജ്യപുത്താലും ചെവിലി നേരിലേക്ക് എത്തുന്നോ
told Peter, I will give you the keys of the kingdom. And the Vasanam ketta janangal avargalod aikkapettukondargal. Aa dinam vandu vaakkiyalinu varu varuthu aikkapadiri. Those days those who heard his word joined themselves. Avaru aikkapettu devunda sabaiyai kattapettargal. Varu ekibavinchi devunu sangamuga kattapadiri. They were made one and they were built up as the church. And apostolu upadesathinpadi jeevikkaradhukku thangalai oppu kodutargal. Apostolu upadesamunu patti jeevinchinduku thammu appaginchukoni. They offered themselves to live according to their apostolic kadasi kaalathil andha vela dhaan seidhu kondirukkar. This is the work that God is doing in this world. Satyathai avar namakku velippaduthugirar. Sampoorna satyamano aayana bayalpaduthunar. He is revealing to us the perfect truth. Naam eppadiyaayinum avare pole maara vendum. Etlayilum manamo aayana vale maatchapadum. We must become like avarude divya swabhavathukkoppaga naam maatchapattu avar velippadum pothu avare sandhikka vendum. Aayana divya swabhavanukku chendina valamuga maatchapadi bayalpadinappudu manamunu povalenu. Being changed into that divine nature, we must meet him when he comes. Padipoora satyathukku nee oppu kudukkaamal ponaal nee poorna manushanai maatchapada mudiyadhu endra arivaayaga. Sampoorna satyamunukku appaginchukolakapothe poorna purushunuga maatchapadalevani grahinchamu. You need to know that unless you offer yourself for the perfect truth, you cannot become a perfect man. Antha satyathukkendrum antha apostolude kaigalileyum unni oppu kodupaayaga. Ee satyam nimithamai apostolude yokka chethilo ninnu appaginchukonu. For the sake of this truth, offer yourselves in the hands of the avargalale unakku bodhikkapadugira ovvoru satyathukkum keezhpadindhu unna parishuddhapaduthikolluvaaya. Oru bodhinchinatti prathi satyamunukku lobadi ninnu parishuddhaparchukonu. Obeying every truth that they teach you, sanctify yourself. Paripurna satyathai avargalukku velippaduthuve. Sampoorna satyamu vaarkku vadinu. I will reveal perfect devan thammude parishuddhavaangalukku paripurna satyathai velippaduthi irukkar. Devanudaiya thana parishuddhalukku sampoorna satyamunu bayalpaduthunu. God has revealed this perfect truth to his saints. Andha satyathukku naam keezhpadindhu avare pole maatchapattu avare sandhikka naam aayathapaduvumaaga. Aa satyamunukku manam lobadi manam siddhapadi aayanu sandhinchalamu. Obeying that truth and being changed into his image. Indha kelvile kathai christuni aadikkira. Ee raathri prabhuvina christu ninnu pilustunnaadu. This evening the Lord Jesus is calling you. Paripoorna samadhanathai unakku kodukkumbadi. Sampoorna samadhanamu neekichudaka. In order to give you abundance of peace. Unnada vyadhiyai neekkumbadi. Nee vyadhalanu tholaginchudaka. In order to take away your sickness. Paripoorna satyathai unakku thandu unna paripoorna manushanai maatchuvadharku. Sampoorna satyamunichi paripoorna sampoorna purushanuga maatchudaka. In order to give you the perfect truth and to make you a perfect man. Paripoornamaakkappatta parishuddhavaangalukkai christu velippada pogirar. Sampoornalaina parishuddhalu nimithamai christu raavochunaar. Jesus is going to appear for you. Ellakkalkku sahodari sahodariye. Nannu vinchunna sahodara sahodari. Brother, sister, listening to me. Endha nilavarathirundhaalum adhe kurithu kavalappadaathe. Neevu yesthithilavunnu chinthichuvathu. Whatever your state might be. Christu unakku udhavi seiya vallamundu. Christu neeku sahayam cheya samarthudu. Avaru nee adikkira. Avaru ninnu pilichunnaadu. Avaru karuthilu nee oppu kodupaayi. Aayana chethukku ninnu appaginchukolu. Open yourselves in his hands. Kirstu Yesu yesenna magave kirubayum veliyoginave Kirstu Yesu yesenna magave kirubayum veliyoginave Nikkiye saalinai nathuvi seetha Nikkiye saalinai nathuvi seetha Now there are a group of people to help those who are sick. வியாதியாயிருப்பவர்களுக்கு உதவி செய்யும்படியாக ஒரு கூட்டத்தார் இங்கு நியமிக்கப்பட்டிருக்கிறார்கள். வியாதிகளான வாருக்கு சகாயம் செய்ய